నమస్తే దినేష్ అన్న. నమస్తే అన్న. దేవుడు చేని మాంకాలి మాణిక్యాల అమ్మ తల్లి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీ అందరికి బోనాలు శుభాకాంక్షలు అన్న. ఇప్పుడు వస్తుంది ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారు చల్లగా మీ మీద ఆశీర్వాదం కురిపించాలి, అట్లాగే ప్రజల మా మీద కూడా కురిపించాలి. అండ్ డైరెక్ట్ గా మేము అమ్మవారిని చూడలేం కాబట్టి ఆ ఒక ప్రతిరూపంగా మేము మిమ్మల్ని భావిస్తాం కాబట్టి మీ ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలి. మాణికలమ్మ మాణిక్యాలమ్మ ఆశీర్వాదాలు మీకు అందరికి ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎట్లుందన్న ఇప్పుడు ప్రిపరేషన్స్ ఎట్లా అవుతున్నాయి మన బోనాలకి? మనకు ఈ కరోనా చేపట్టి 3 ఇయర్స్ నుంచి ఆర్డర్లు తక్కువైపోయినాయి, ప్రోగ్రామ్స్ అంత ఏం లేవు. ఇప్పుడు అమ్మవారి దయ వల్ల ఇప్పుడు కరోనా వెళ్ళిపోయింది కనుక ఈ ఏడాది పండుగ చాలా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎట్లన్నా ఇది మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక గురువు త్రూ ఫాలో అవుతాం. అంటే ఇంతకుముందు జరిగిన మీటింగ్లో నేను అదే అబ్జర్వ్ చేసిన, అంటే పూర్వీకులు వేస్తే కనుక వేయాలి, లేదంటే గురువు పట్టుకొని గురువు నుంచి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరు మాట్లాడినా అదే చెప్పారు. అంటే దీనికి ఒక నీతి నియమము, అంటే ఒక నిజాయితీగా ఒక నియమ బంధంతో ఉంటుందని చెప్పి చెప్పారు పెద్దవాళ్ళందరూ మీటింగ్లో. సో ఎట్లన్నా ఇది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? పోతరాజు అని అంటే ఏదో వేషాలు కాదన్న, ఏదో కొయ్యాలు వేషాలు అటు పిట్టలో వేశారు కాదు, అమ్మవారి తమ్ముడు అంటే దాని కంపల్సరీ రూల్స్ ఎట్లా పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారు, పసుపు పెట్టుకోండు. అంటే పోతరాజు అంటే అమ్మవారు ఒక తమ్ముడు. తమ్ముడు ఓకే. మా పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారు, అయ్యోచ్చా అప్పుడు మన మమ్మీ ఉంది ఇంట్లో, తాతలు ఉన్నారు, నాయన ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ఏసీలు అని అంటే మనం 100% వేయచ్చు. ఓకే. లేదు అని అంటే మనం ఒక సీనియర్ ఒక గురువు ఉంటాడు మన బస్సీలో, పోతరాజు ఉంటాడు, ఆయన పోయి అడిగి ఇట్లా నేను వెయ్యాలనుకుంటున్నా, నేను ఇస్తా, మళ్ళీ నాకు మీరు సపోర్ట్ ఇస్తారా అంటే అప్పుడు ఆ పోతరాజు మీకు ఆజ్ఞ ఇచ్చి బందోబస్తు ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు మనకు ఉండేటట్టు చేసి మనకు కాపాడుకుంటూ పోతరాజు మీపిస్తాడు. అప్పుడు ఏంటంటే ఒక నియమం ఎట్లా ఉండాలి, వాళ్ళకి మన గురువులు వాళ్ళు ఎట్లా చెప్తారు అది ఫాలో అవ్వాలి మనం. అట్లా ఫాలో అయ్యి ఆ పోతరాజు సక్సెస్ఫుల్ చేయాలి. నేను ఒక నాకు ఇప్పుడు 40 ఇయర్స్, నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పోతరాజు. అంటే మీ ఏజ్ 10 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మా మమ్మీకి దేవుడు వస్తుండే, మా మమ్మీని అడిగిన ఇట్లా నేను వేస్తా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు పోతరాజు చాలా తక్కువ. ఓకే. అంటే ఒక బస్సీల ఒక టెంపుల్ కి ఒకటే పోతరాజు ఉంటుండే. ఓకే. ఇట్లా 5 మంది 6 మంది అప్పట్లో ఉండకపోతుండే, ఒక్క పోతరాజు ఉంటుండే. ఆ ఒక్క పోతరాజు ఎలా అంటే అందరు పబ్లిక్. అయితే ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక తొట్టలే తిద్దాం అని చెప్పి మా మమ్మీని డాడీని పర్మిషన్ అడిగి వాళ్ళ ఆజ్ఞతోటి నేను పోతరాజు వేసాను. వేసిన ఇప్పటికీ 30 ఇయర్స్ నేను వేస్తూనే ఉన్నా కంటిన్యూ. నేను ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మాంకాలి జాతర టైంకి వచ్చే వరకు నేను ఫిట్ అయిపోతా. ఫిట్ అయిపోయి నాకు మంచి ప్రోగ్రామ్స్, నేను ఫస్ట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి టెంపుల్ కాడ వేస్తున్నా, అట్లా ఇంకో టెంపుల్ గావు పోతరాజులు గావులు పట్టుడు ఇవన్నీ కార్యక్రమాలు నడిపిస్తూనే ఉన్నా ఇప్పుడు 30 సంవత్సరాలు. చాలా థ్యాంక్స్ అన్న దినేష్ అన్న, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇన్ఫర్మేషన్ మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్ అన్న. సో చూసారు కదా వ్యూవర్స్, అయితే ఇవాళ పోతరాజులో ఒక సంఘంది మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నేను వచ్చాను. సో వాళ్ళ ఒక సాధక బాధకాలు ఏమున్నాయి, పోతరాజులో ఒక సంఘం ఫామ్ అయింది. దీనికి సంఘంకి రాకేష్ గారు అని చెప్పి ఉన్నారు, ఆర్కేపురం రాకేష్ అన్న, తను స్టార్ట్ చేశారంట. సో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ, దీనికి ఒక బాడీ ఉంది బోనాలు, అంటే పోతరాజు ఎవరైతే వేస్తున్నారో పోతరాజు వేసే వాళ్ళందరికీ ఒక బాడీ కూడా ఉంది, ఒక సంఘం ఫామ్ అయింది. సో వీళ్ళందరూ దాదాపు సిటీలో ఆల్మోస్ట్ 400 to 500 మెంబర్స్ పోతరాజులు ఉన్నారంట, సీనియర్ మోస్ట్ పోతరాజులు అందరూ కలిసి. సో వీళ్ళకు ఒక సంఘం ఉంది అనమాట. సో ఈ బోనాల ఒక విశేషాలన్నీ నేను తెలుసుకున్నాను. సో చూస్తూనే ఉండండి జ్ఞానికే బ్లాగ్స్ 365 తెలంగాణ బిడ్డ. ఈ బ్లాగ్లో మొత్తం మీ యొక్క పోతరాజులది వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది ఏం సంగతి అని చెప్పి చూపించాను. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఈసారి నా ఈ సంవత్సరము జూలై 24 మా ఇంట్లో నేను చేస్తున్నాను బోనాలు. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాను మ్యాక్సిమం, అంటే మా రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. సో కైండ్లీ బ్లెస్ మీ. అండ్ ఇది నా సెకండ్ బోనాల్ అనమాట, ఫస్ట్ బోనాలు చేసండి, సెకండ్ బోనాలు. దాని ద్వారా ఆశీస్సులు నాకు ఉండాలి. అలాగే జ్ఞానికే బ్లాగ్స్ 365 తెలంగాణ బిడ్డ
ఒక ఛానల్ మీద కూడా మీ ఆశిష్టులు అందరు సహాయ సహకారాలు ఉంటే కనుక నా ఛానల్ని తీసుకెళ్ళండి. లక్కీగా 182 సబ్స్క్రైబర్స్ అన్నారు, ఆల్మోస్ట్ ఆల్ 15,000 వ్యూవర్స్ దగ్గరకు వచ్చేసినాము. సో 4,000 అవర్స్ విత్ 1,000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లానే మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.